నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అటు ఏపీ రాజకీయాల్లో కూడా లడ్డు వివాదం అయితే తీవ్ర దుమారం అయితే రేపుతా ఉంది. సో ఏది చూసుకుంటే గతంలో అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లడ్డు కల్తీ అయిందని చెప్పేసి కూడా అటు టీడీపీ కానీ జనసేన నాయకులు అయితే ఆరోపించారు. అది కాస్త హైకోర్టు నుండి కూడా ఎలాంటి ఆధారాలు తీసుకురాకముందే మీడియా ముందుకు ఎందుకు వెళ్ళారని చెప్పేసి హైకోర్టు ఫైర్ అవుతా ఉంది. సో మరి ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా టెంపుల్లోకి వెళ్ళి కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడదాం, ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సో ఈ లడ్డు అంశం అయితే గత కొన్ని వారాలుగా నెలలుగా అయితే చర్చనాంశంగా మారుతా ఉంది. సో మరి నిన్న అది కోర్టు కూడా మీరు రీసెంట్గా చూశారు, ఇది ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకు మీడియా ముందుకు వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్పడం సీరియస్ అయింది ప్రభుత్వం మీద. సో మీరు ఏం చెప్తారు సార్ ఈ అంశం మీద? కోర్టు వారు చెప్పింది ఏంటంటే, మీరు ఆధారాలు ఇప్పుడు సబ్మిట్ చేయాలి కదా అని అడిగారు. మాకు టైం ఇవ్వండి, సబ్మిట్ చేస్తారు. టుడే ఈజ్ సబ్మిటెడ్, ఆల్రెడీ నిర్ణయించినట్టున్నారు. ఇవాళ సబ్మిటెడ్, ఇవాళ కూడా కోర్టు వారు స్వాగతించారు. కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు కదా. కోర్టు వారు ఏం చెప్పారు, ఏపీ పోలీసులు ఇద్దరిని, వాళ్ళు సిబిఐ వాళ్ళు ఇద్దరిని, ఎఫ్ఎస్ఎల్ ఒకరిని, మొత్తం ఐదుగురు కలిపి కమిటీ చేశారు. మంచి స్వాగతించు కదా విషయం. ఆ ఏం తప్పులు జరిగి ఏంటో అనేది ఎంక్వైరీ చేస్తారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఇప్పుడు లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఎంక్వైరీ వస్తుంది, అది చట్టం దాని పని దాన్ని చేసిపోతుంది. వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేయడైనా, ఆయన విలవేలుపు, ఆయన నమ్ముకున్న ఆరాధ్య దైవం కనుక అక్కడ తప్పు జరిగింది. ఆ తప్పు ఆయన చేతుల్లో ఆధారాలు ఉంటాడు కానీ మాట్లాడాడు. అన్ని కోర్టు వారికి సమర్పించారు. రేపు సిట్ వీటికి కూడా మొత్తం సిట్కి కూడా సమర్పిస్తారు. మొత్తం ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో సీరియస్గా తీసుకుంటారు. కనుక పూర్తిగా తప్పు జరిగిందని మాత్రం వాస్తవం. అలాగే మొత్తం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో టోటల్గా మొత్తం 5 సంవత్సరాలు అన్యాయం జరిగింది. ఒకటి మామూలుగా ధర్మదర్శన టోకులు నమ్ముకున్నారు, 300 రూపాయల టోకులు నమ్ముకున్నారు, 500 రూపాయలు దర్శన టికెట్లు అమ్ముకున్నారు, కళ్యాణ టికెట్లు అమ్ముకున్నారు. నిత్య అన్నదాన సత్రంలో మొత్తం క్వాలిటీ లేకుండా ఫుడ్ పెట్టి దాంట్లో కూడా కుంభకోణాలు జరిగాయి. అలాగే మొత్తం శేషాచలం అడవుల్లో మొత్తం అడవి కొట్టేసి గంధపు చెక్కలు అమ్ముకొని నిర్వ్యాజ్యం చేసి ఎండని ఎడారు చేసేస్తే, కొండల్ని మొత్తం అడవిని ఎడాలు చేసేస్తే ఆ వన్యప్రాణులన్నీ అక్కడ ఎక్కడ లేక వన్యప్రాణులన్నీ జనాల మీదకి వచ్చి ఆ నాటకదారులు రావడం వల్ల పిల్లల ప్రజలకు హానికరం జరిగింది. హానికరం జరుగుతున్నప్పుడు వచ్చి మళ్ళీ ఇంకో కుంభకోణం చేశారు. కర్రకు 300 రూపాయలు అని చెప్పి పైనుంచి కర్ర పట్టుకురండి పుల్లిని కొట్టండి అని చెప్పి ఒక స్కామ్ పెట్టి అదొక 300 రూపాయలు తీసుకుని పైనుంచి ఇచ్చి కర్ర కిందకు తేవాలంట. ఆ కిందకు తెచ్చేది లేదు, తెచ్చేది లేదు. ఆ 300 రూపాయలు పోయినట్టే ఆ కర్రలన్నీ ఇలే మొత్తం టోటల్ చేసుకొని మళ్ళీ ఇదంతా కుంభకోణం చేశారు. ఇలా మొత్తం టోటల్గా ఒకటి కాదు వాళ్ళు చేసినవి అన్ని కుంభకోణాలు. అలాగే మాంగ్లీ గారిని పెట్టారు అక్కడ. పైన మాంగ్లీ గారిని పెడితే మాంగ్లీ గారిని నేను భక్తురాలి, నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే మనం ఆ వయసులో అక్కడికి వెళ్ళేటప్పుడు దేవుడు ఆధ్యాత్మంలో దేవుడు గోవిందా గోవింద నామస్వరాల్లో ఉండేటప్పుడు మనకి దేవుడు వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకొకరు కనబడకూడదు. అలాంటి టైం అప్పుడు మన ఆమెను అక్కడ పెట్టడం, ఆ వయసు గల ఆమెను మరి సాంగులు మంచి పాడింది చెడు పాడింది అలాంటి పాడుతున్నప్పుడు అక్కడ మనం ఆ అమ్మాయిని పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. కనుక దయచేసి మనం దేవుడు ఉదయం నుంచి ఆధ్యాత్మంగా ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టాలి. కనుక అది కూడా తప్పే జరిగింది. ధర్మారెడ్డి గారు బాగా కొడుకు చనిపోయిన తర్వాత 10 రోజులకి రావడం అనేది తప్పే జరిగింది. ఇవన్నీ కూడా గుడికి అరిష్టం. అలాగే ఇవన్నీ కూడా ఒక మంచి మంచి ఆధ్యాత్మిక కేంద్రాన్ని చెడగొట్టారనేది మాత్రం వాస్తవం. వైసీపీ ఉండిలో ధర్మారెడ్డి గారు, విజయకుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండి వేశారని మాత్రం చెప్పగలుగుతాం. ఇవన్నీ కుంభకోణాల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకు అసలు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయట్లేదు, ఒక డౌట్. సనాతన ధర్మం అంటే ఏంటంటే, ఒక ఎవరు హిందూ ఎవరు దేవుడు వాళ్ళ పవిత్రత, అలాగే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. మనం హిందూ వెంకటేశ్వర స్వామి మీద జరిగింది కాబట్టి అన్యాయం కాబట్టి మనం అందరం కొట్లాడుతున్నాం. అక్కడ అలాగని చెప్పేసి క్రిస్టియన్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే మనం యేసుప్రభుని తిట్టకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు, యేసుప్రభు ఏం చేశాడు? కనుక యేసుప్రభుని మనం ముస్లిం తప్పు చేస్తే అల్లాని తిడతాము తప్పదు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడు, అవన్నీ కూడా మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు, మీరు అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిపి ఓటు వేస్తేనే మనకు వచ్చింది. కనుక దయచేసి మనందరం కూడా ఇలాంటి ట్రోల్స్ ఆపకూడదు. ఎవరి దేవుడు ఎవరి పవిత్రత వాళ్ళకు ఉంటుంది. కనుక మన హిందూ అండ్ ముస్లిం అండ్ క్రిస్టియన్ సెక్యులర్ రాజ్యం ఉంది, మనందరం కలిసి ఉండాలి. అలాగే ప్రకాశ్ రాజు గారు మాట్లాడిన మాటల్లో ఆయన బాబా ఒక కొత్త బాబా వచ్చాడు పంగనామాలు అన్నాడు. నేనేం చెప్తానంటే పూర్తిగా ఖండిస్తున్నా, బాబానే కాదు, నువ్వు ఏది దానికి పనికిరావు. ఎందుకంటే నువ్వు ఒక మనిషిని వ్యక్తిరించట్లేదు, దేవుని వ్యక్తిరిస్తున్నావు. ఇది చాలా తప్పు. ఎందుకంటే నీకు నీ మనసు కోసం మన ఇదేంటి ఇక్కడ కేటీఆర్ గారికి వచ్చిందని చెప్పి ఫీట్ చేశావు.
మన కంగనా రావత్ గారికి వస్తాడు ఎందుకు ఫీట్ చేయలే, రేణు దేశాయ్ గారికి వస్తాడు ఎందుకు ఫీట్ చేయలే, అంజనీ దేవి గారికి వస్తాడు ఎందుకు ఫీట్ చేయలే, మన భువనేశ్వరరావుకి వస్తాడు ఎందుకు ఫీట్ చేయలే, ఇండస్ట్రీలో జానీ మాస్టర్కి వస్తాడు ఎందుకు ఫీట్ చేయలే, ఇండస్ట్రీలో మొత్తం టోటల్ అందరూ డ్రగ్స్తో ఉంటప్పుడు డ్రగ్స్లో అందరూ రోడ్డు మీద వచ్చి లైన్ కట్టించినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే, ఆ రోజు మీ గవర్నమెంట్ ఉందనా? అంటే మీరు ఇండస్ట్రీకి సంబంధించి కాదు, మీరోటిని మీ మీ మనసుల కోసం మీరు స్వార్థం చేస్తూ పవన్ కళ్యాణ్ మీద చటాకులు వేస్తారు. అంటే ఇది ఎంత దాకా కరెక్టు? అంటే నువ్వు మాట్లాడే మాటలు, అంటే నిన్ను మేరగా కూడా మాట్లాడకూడదు, నువ్వు అన్ఫిట్, నువ్వు దేనికి కూడా బ్యాలెన్స్ తప్పే మాట్లాడుతున్నావు కాబట్టి ప్రకాష్ రాజ్ నీకు బుద్ధి చెప్పే సమయం వస్తుంది, ఆ బుద్ధి చెప్పే రోజు వస్తుంది కంపల్సరీ. మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని మంచి మాట్లాడేటప్పుడు నీకు స్వాగతిస్తాం, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడేటప్పుడు మాత్రం 100% స్వాగతించకూడదు. కనుక అన్నీ కూడా చట్టం తన పని తను తీసుకెళ్ళిపోతుంది, ఎంక్వైరీ కరెక్ట్గా జరిగి యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.